న్యూజిలాండ్ భారత్ మధ్య జరుగుతున్న రెండో వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది తొలి వన్డేలో భారీ స్కోర్ చేసినా కూడా టీమిండియా ఓటమి పాలైంది ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని అనుకుంది అయితే ఆ ఆశలకు వర్షం గండి కొట్టింది హ్యామిల్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తోంది శుభమాన్ గిల్ నైన్టీన్ నాట్అవుట్ గా తొలి మ్యాచ్లో ఆడినట్టుగానే కాకుండా కొద్దిగా వేగంగా ఆడుతున్నాడు మరొక పక్కన శిఖర్ ధవన్ కూడా ఇంకా భారీ షాట్లు అయితే ఆడటం మొదలు పెట్టలేదు కానీ ఈ లోపే వర్షం అంతరాయం కలిగించి ఎంపైర్లు మ్యాచ్ను అర్ధాంతరంగా నిలిపివేశారు అయితే నాలుగు పాయింట్ ఐదు ఓవర్లలో ఇరవై రెండు పరుగులు చేసింది భారత జట్టు అయితే ఇక చాలాసేపు వర్షం పడటం జరుగుతూనే ఉండడంతో ఇక ఆ ఒక క్రీజ్ ను తో కప్పివేయడం జరిగింది అయితే ఇక ఇప్పుడు ఈ వీడియో చేసే సమయానికి అంటే పదిన్నర ఆ టైం సమయంలో మళ్ళీ వర్షం ఆగటము అక్కడున్న అంపైర్లతో పాటుగా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ఆ ఒక క్రీజ్ ని కవర్ పరిస్థితితో తీసేయటము జరిగింది దాంతో ఇక ఇప్పుడు పరిస్థితి ఎలా మారిపోతుంది వర్షం కనుక పూర్తిగా ఆగిపోయి ఒక ఇరవై నిమిషాల తర్వాత మ్యాచ్ ప్రారంభమైతే మాత్రం మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు తక్కువ స్కోర్ వచ్చినా ఎక్కువ స్కోర్ వచ్చినా కూడా ఆ తర్వాత బౌలర్స్కి అది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు ఇది ఎక్కువగా అనుకూలించే అంశం భారత్కు ప్రస్తుతం చాహల్ మినహాయించి మిగతా ఫాస్ట్ బౌలర్లు పర్వాలేదనిపించుకునే అనిపించుకునే పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఇది ఒక ఏకంగా భారత్కు శుభవార్తని చెప్పుకోవాలి